ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో మీకు ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాను, శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నాకు అనుగ్రహించిన తన జ్ఞానాన్ని బట్టి వాక్యములో ఉన్నటువంటి కొన్ని లోతైన విషయాలు మీతో పంచుకునే తరుణాన్ని సమయాన్ని ఆయన దయచేసి తన ఆత్మచేత నింపి మీ మధ్యకు తీసుకు వచ్చిన విధానం బట్టి దేవాది దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరూ కూడా కొద్ది నిమిషాలు ఈ బలమైన దేవుని మాటలు విని బలపరచబడతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ప్రభు పేరిట మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ కొద్ది మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు పాఠ్యభాగం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నెహెమ్యా గ్రంథం 2:18 బట్టి మనం చదువుకుందాం. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూచియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుకునేటకు లేక మనము కట్టుటకు పూనుకుందుము రండిని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకునిది. మరొకసారి చదువుతున్నానండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నిటినీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకునేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, మీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్నకాల సమయంలో నీ ప్రియ బిడ్డలను సంధించడానికి, వాక్యముతో వారిని బలపరచడానికి నాకు ఇచ్చిన ఈ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహిమ చెల్లిస్తున్నాను, ఘనత చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, వినేవారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించింది చెబుతున్నా. నన్ను, నా కుటుంబాన్ని, పరిచయను దీవించి ఆశీర్వదించి అంచెలంచెలుగా ఇంకా ముందుకు కొనసాగింపచేసి బలపరిచి మీరే మహిమ పొందుకోవాల్సిందిగా వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి మనులారా, ఈ మాట మనం విన్నాం కదా. ఈ మాటలో రెండు ప్రాముఖ్యమైన సంగతులు మనకి కనిపిస్తున్నాయి. సందర్భం ఏంటంటే, యెరూషలేములో మందిరం పాడైంది. ఆ మందిరపు పనులు చేయటానికి అక్కడున్న దేవుని బిడ్డలు, లేక ఈ రోజుల్లో చెప్పుకునేటటువంటి భాషలో ఉంటే గనక సంఘం ఉంటే, అక్కడ సంఘ పెద్దలు కానీ, సంఘ నాయకులు కానీ, విశ్వాసులు కానీ, వారిని అప్పటి రోజుల్లో సంఘం అనే పేరు లేదు కాబట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుని ప్రజలు, దేవుని అక్కడ యాజకులు కానీ, లేక సమాజ మందిరపు పెద్దలు కానీ, లేక దేవాలయపు అధికారులు కానీ, దేవాలయానికి ఆరాధనకి వచ్చే భక్తులు కానీ, విశ్వాసులు కానీ, దేవుని ప్రజలు ఎవరు కూడా పూనుకోలేదు. పాడైపోయింది మందిరం, పాడైపోయింది. అక్కడ సేవ క్లోజ్ అయిపోయింది. ఇంకా బోధ లేదు, సువార్త లేదు,
దేవుని మహిమను ప్రత్యక్షపరిచే ఈ బలమైన సంఘపు ఆనవాలు అక్కడ లేవు. కాబట్టి ఎలాగో ఒకలాగా ఈ మాటలు, ఈ వార్తలు నెహెమ్యా గారి చెవిని పడ్డాయి. అంటే మొదటి అధ్యాయంలో చెప్తారు, అది ఒక ఆయన చెప్తారు ఆయనకి, నా సహోదరులలో హనానీ అని ఒకడును యూదులలో కొందరును వచ్చింది. చూసారా, చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చి, యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగుగా. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవి. చూసారా, దాని గుమ్మాలు, ప్రాకారాలు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా ఆకాశమందున్న దేవా, యెహోవా భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము. చూసావా, ఇశ్రాయేలీలు అనగా దేవుని ప్రజలు. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకునుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిని పాపం చేసి ఉన్నాను. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించేది. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞల వలన, కట్టలనైనా విధులనైనా మేము గైపంకపోతుంది. నీ సావుకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనము. అదేమనగా మీరు అపరాధం చేసిన ఎడల ఆ జిల్లలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదను. అయితే మీరు నా వైపు తిరిగిన ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడినను. అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదని నీవు సెలవించితివి కదా. చిత్తగించి ముని నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులను, నీ దాసులకు నీ జనులు వీరే, యెహోవా చెవియొక్కి నీ దాసునైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటి యందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయపు చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించే వాడిని అయ్యింటి. ఒకటో అధ్యాయంలో అంతా కూడాను అసలు ఆయన చాలా నిరుత్సాహంగా ఉండడానికి లేక చాలా మరి ఏడ్చి దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కొరకంటే ఒక మనుష్యుని యొక్క దయను సంపాదించుకోవటానికి, ఒక రాజు యొక్క దయను సంపాదించుకోవటానికి. ఎందుకు అంటే దేవుని బలమైన కార్యానికి ఈ లోకంలో ఉన్న పెద్దలు, మనుషులు, రాజులు, అలాగే దేవుని సంఘంలో ఉన్న నాయకులు, పరిశుద్ధులు, సేవకులు సహాయము ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా ఒక కార్యాన్ని మనం ప్రారంభించుకునే ముందు దానికి దైవిక పరమైనటువంటి నెరవేర్పు జరగాలి అంటే భూలోకంలో చట్టపరమైనటువంటివి కానీ ఏవైనా చిక్కులు, లోక సంబంధమైనవి కానీ సాతాను సంబంధమైనవి కానీ ఉండకూడదు. కాబట్టి దేవుని యొక్క గొప్ప కార్యం మన
వ్యక్తిగత జీవితాల్లో కానీ పరిచర్యల్లో కానీ జరిగి దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమ బయలుపరచబడాలి అంటే మనం ముందుగా దేవుని దగ్గర ప్రార్థన విజ్ఞాపన అనేది చేస్తూ వస్తూ ఉండాలి. ఓకే, ఆయన విన్న దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేములో దేవాలయపు ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, గుమ్మాలు కాల్చివేయబడ్డాయి. వాటిని మళ్ళా తిరిగి నిర్మించాల్సిన బాధ్యత తన మీద ఉంది అని భావించి ఆ దేవుని రాజ్య భారాన్ని తను వహించి దేవునికే మొరపెడుతున్నాడు. దాన్ని ఎలా చేయాలి, ఎలా ప్రారంభించాలి, ఎలా దాన్ని విజయవంతంగా ముగించుకుని రావాలి. ఆయన ఏమో ఒక ఉద్యోగస్తుడే, తన మీద ఒక యజమాని ఉన్నాడే, రాజుగారే, సాక్షాత్తు దేశానికి రాజు ఆయన. ఇప్పుడు రాజుగారికి సెలవడగాల తన ప్రయాణానికి కారణం చెప్పాలి, తన ప్రార్థనకు జవాబు కోసం తను ఏం ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన విషయాలు ఆయనకు తెలియచేయాలి. తన ఉద్యోగం వరకు అయితే సరిపోతుందేమో కానీ తన వ్యక్తిగతంగా దేవుని యొక్క విషయాలను గురించి చెబితే ఆ రాజు సరైన రీతిలో అర్థం చేసుకుంటాడో లేదో ఎవరికి తెలుసు. తన దగ్గర ఉద్యోగం చేస్తున్నా సరే తన రాజుగారి వ్యక్తిత్వం ఏంటో తనకు తెలుస్తుందేమో కానీ మరి దైవిక పరమైన విషయాలు కొన్ని అనుమతులతో కూడిన గొప్ప కృపావాత్సల్యము, కనికరము, ఫేవరిజం, కటాక్షము, రాజుగారి కటాక్షము పొందాలి అంటే మొట్టమొదటిసారిగా మనం ప్రజలకు, రాయకులకు, సేవకులకు నేరుగా వెళ్ళి మనం చెప్పకూడదు. ఈ రోజున చాలామంది ప్రజలనే ఆధారంగా చేసుకొని, శరీరులను ఆధారంగా చేసుకొని దేవుని దగ్గర ఏ విషయాన్ని చెప్పకున్నా ముందు దేవునితో మనం ఏమి పంచుకోకున్నా ముందు దేవుని చిత్తాన్ని గ్రహించకున్నా నేరుగా ముందు ఈ లోకంలో ఉన్న ధనవంతులను లేక లోకంలో కొందరు బలహీనులు ఉంటారు, గొప్పలకి పొంగిపోయే వాళ్ళు ఉంటారు, ఉబ్బిపోయే వాళ్ళు ఉంటారు, తబ్బిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళకేదో ఒక గంట గడియో ఆ పులిపే బలిపీఠం ఇచ్చి పులిపీఠం మీద కూర్చుని అరగంట వాక్యం చెప్పించి వాళ్ళ దగ్గర మెప్పు పొందించి లేక వారి అందాన్ని, సొగసును, వారి గుణాన్ని గొప్పగా వర్ణించి పొగిడించి పాలిష్ చేసి గ్యాస్ కొడితే ఆ వాళ్ళ దగ్గర నుంచి చిన్న పరక పావల దీనికోసం నేటి సేవకుడు త్రోవ తప్పాడు, విజ్ఞాపన చేయటం మానేశాడు, దేవుడికి చెప్పడం మానేశాడు. ఫోన్లే ఒక ధనవంతుడు దొరికితే సంతోషమే కానీ ఆ ధనవంతుడు మన మీద కనికరం చూపించేటట్టు దేవుడి దగ్గర విజ్ఞాపన అడగాలి, చేయాలి. ఇది వాక్యానుసారమైన పద్ధతి. అప్పుడు వాళ్ళ హృదయాలను దేవుడు కరిగిస్తాడు, మన దగ్గర నడిపిస్తాడు. అందులో డౌట్ ఏం లేదు. ఉదాహరణకి కొంతమంది ధనవంతులు మనకు స్నేహితులుగా ఉండవచ్చు, లేక మనకు తెలియకున్న మన సేవ పరిచర్యకు ఇవ్వాలన్న ఆశతో వాళ్ళు కూడా ఉండనవచ్చు.
కానీ వాళ్ళని దైవిక పద్ధ దైవిక పరమైన పద్ధతిలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించలాగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అలాగని మరలా అది ఒక చిల్లంగి టైప్లో వెళ్ళకూడదు. నీకు ఆత్మదేవుడు బయలుపరిస్తే వారిని, ఉదాహరణకి నాకు 5,000 మంది వరకు ఇటు తెలుగు ఫేస్బుక్లోను అటు ఇంగ్లీష్ ఫేస్బుక్ అకౌంట్స్లోను స్నేహితులు ఉన్నారు. నేను ఎవరిని కూడా డైరెక్ట్గా వారిని కాంటాక్ట్ చేయను. ఎందుకు అంటారా, ఒకవేళ వారు మన కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళైతే వాళ్ళు మన కొరకు ఆశపడి మన కొరకు వాళ్ళు ఏమైనా దేవునికి సేవకు లేక మన కుటుంబానికి ఒక ఆశీర్వాదంగా ఉండాలి అని అని వాళ్ళు అనుకుంటే, దేవుడు వాళ్ళని నడిపించాలనుకుంటే వాళ్ళు మనతో మాట్లాడతారు, దేవా ఈ సేవకు మనం సహాయం చేయొచ్చా లేదా, ఈ సేవకుడితో నేను మాట్లాడతాను నాకు నువ్వు ప్రేరేపిస్తున్నావని వాళ్ళే ముందుకొస్తారు. అది దైవిక పరమైన పద్ధతి. లేదా నీతో స్నేహాన్ని పెంచుకునే పద్ధతిని వాళ్ళు అలవాటు చేసుకుంటారు. నీతో స్నేహాన్ని పెంచుకునే పద్ధతిని అలవాటు చేసుకునేటప్పుడు వారు నీతో మాట్లాడే విధానాన్ని గమనించి, నువ్వు వాళ్ళతో మాట్లాడే విధానాన్ని వాళ్ళు గమనించి చేసి ఆత్మీయంగా వారు స్నేహాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నం చేసి అప్పుడు ఏమైనా అవసరం, అప్పుడు నువ్వు ఓహో వీళ్ళు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు, వీళ్ళు లోకపరమైన జ్ఞానాన్ని మన దగ్గర ప్రదర్శించడం లేదు, దైవికంగా మాట్లాడుతున్నారు, దేవుని విషయాలు మాట్లాడుతున్నారు, దేవుని సంగతుల గురించి ఆకలితో ఉన్నారు, వీళ్ళు ఎటువంటి ఏదో ఒక రకమైన ఆశీర్వాదకరంగా మన మధ్యకు రాబోతున్నారు అన్న నువ్వు ఆత్మ వినికిడి గ్రహింపు నీకు రాగలిగితే వారి కొరకు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించి ఆత్మచేత నీ చిత్తమైతే నడిపించిన ఆయన వీరిని అని అంటే, అప్పుడు నీ తాలూకా మనవి ఏదైనా వాళ్ళు వినడానికి సిద్ధపడి కూర్చుంటారు, మాట్లాడతారు. అంతేగాని ముందే ఇదిగో నేను ఎంత చేయబోతున్నాను అంత చేయబోతున్నాను, నేను ఇలాగ కార్యక్రమంలోకి వెళ్ళబోతున్నాను అలాగే వెళ్ళబోతున్నాను అని నువ్వు నీ తరపు నుంచి వాదనలు వినిపించినా, నిజంగానే నీకు అవసరతను నువ్వు ప్రత్యక్ష పరిచినా, వాళ్ళ దగ్గర వెళ్ళడి పరిచినా, వాళ్ళు నమ్మకపోవచ్చు, వాళ్ళు నీ దగ్గరికి రాకపోవచ్చు, లేక నీకు సహాయం చేయకను పోవచ్చు. ఎందుకంటే నువ్వు దారి తప్పావు. ఫస్టే ఆత్మీయంగా దారి తప్పావు. ఎలాగంటే నువ్వు నరులను ఆశ్రయించావు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనో, వీళ్ళ దగ్గర కొద్దిగా వీళ్ళు పొగత్తరు లొంగుతారనో, లేక వీళ్ళు ఏ పాయింట్ దగ్గర వాళ్ళు బలహీనలో ఆ పాయింట్ దగ్గర నొక్కి పెట్టి వాళ్ళని అనేక రకంగా నువ్వు లోపరుచుకొని వాడుకునేటటువంటి పద్ధతిలో నువ్వు వెళ్తున్నావు కాబట్టి నీకు వస్తే 10 పైసలు 10 రూపాయలు వస్తుందేమో, కానీ అది మోసం చేసి నువ్వు తీసుకునే పద్ధతి. దేవుని నామంలో నీకు సమృద్ధి రావాలి అంటే అనేకమంది చేతులు నీకు కలిసి పనిచేయాలి అంటే నువ్వు వాళ్ళందరి కొరకు ముందు ప్రార్థన చేయి. నీతో మాట్లాడే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. నీతో పరిచయం ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. లేక అదే చాటింగ్ చేసే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. ఎందుకు కనెక్ట్ అవుతున్నారు వీళ్ళు? దైవిక పరమైన కార్యకలాపాలక లేక దేనికి? దేవుని దగ్గర అడుగు. దేవుని దగ్గర అడిగితే దేవుడు నీకు సరైనటువంటి జవాబును సమకూర్చి నిన్ను తీసుకురావడానికి వాళ్ళు నీతో జత కలపబడడానికి దేవుడు నీకు వారిని నీ దగ్గర నడిపిస్తాడు. రాజుగారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. నిన్న ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపినట్లు. ఏ మనుష్యుడు ఏమయ్యా రాజు నీ కొరకు ప్రార్థన చేశాను అని రాజుతో నెహమీ ఏమైనా చెప్పాడా? చెప్పలేదే. రాజుగారు దయ పొందుకోవటానికి నెహమ్యా
ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. తనకు ఒక పని ఉంది, ఆ పని విజయవంతం చేసుకోవాలి. దేవా, నేను ఈరోజు కూడా మరొకసారి నీ పాసంలో కోసం ఇప్పుడే ప్రేరేపిస్తున్నాడు దేవుడు. నాయన, ఇదిగో నా ప్రభువా, నాకు ఇంటర్నెట్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, తెలుగు ఫేస్బుక్, ఇంగ్లీష్ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, పర్సనల్గా, వ్యక్తిగతంగా నాతో మాట్లాడే ప్రతి బిడ్డ, సహోదరుడు, సహోదరి, సేవకుడు, సేవకురాలు, ప్రపంచ నలుమూలల నాతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ, నాతో స్నేహంగా ఉన్న ప్రతి ఒక్కరూ, ఇగో నాయన, వారు మా పరిచర్య మీద, మా కుటుంబం మీద దయ చూపునట్లు దేవా ఫోన్ ద్వారా సహాయం చేయండి. ఎన్ని విధాలుగా పరిచయాలు ఉన్నాయో, ఫోన్ ద్వారా కానీ, వ్యక్తిగతంగా కానీ, మాట ద్వారా కానీ, నాయనా ఇంట్లో సోషల్ మీడియా ద్వారా కానీ, వీళ్ళందరూ కూడా నా ప్రభు నెహెమ్యా ప్రార్థన చేసిన రీతిగా, నాయనా ఇగో నా ప్రభు తండ్రి, ఈ దాసుని ఆలోచన సఫలపరచండి, ఈ దాసుని ఆలోచన సఫలపరచండి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సఫలపరచండి. హల్లెలూయా. నేను కూడా ప్రార్థన చేశాను. అలాగే మనకి ఆలోచనలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, దేవుని రాజ్యాన్ని గూర్చిన అవసరాలు ఉంటాయి, దేవుని సేవను గూర్చిన అవసరాలు ఉంటాయి, సువార్తను గూర్చిన, సంఘాన్ని గూర్చిన, సేవను గూర్చిన, మందిరాలు గూర్చిన, ప్రాజెక్టులు, ప్రాజెక్ట్స్ గూర్చిన, మందిర నిర్మాణం కానీ, లేక ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, అవనివ్వండి, సెమినార్స్ అవనివ్వండి, క్రూసేడ్స్ అవనివ్వండి, సభలు అవనివ్వండి, ఓ సోషల్ యాక్టివిటీస్ అవనివ్వండి, ఏ అవనివ్వండి, కుటుంబ అవసరాలు అవనివ్వండి, మనకు ఉంటాయి. ఇందులో నెహెమ్యా గారు ప్రత్యేకంగా మందిర నిర్మాణపు ఆలోచన కలిగి ఉన్నాడు, అక్కడ ఉన్న యూదుల్ని బలపరిచే ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నువ్వు మనుషుల దయ పొందుకోవడానికి వారి గురించి ప్రార్థన చేయి. ఇది దైవికపరమైనదా కాదా చెప్పండి. నేను పేర్లు గుర్తుపెట్టుకోలేను కాబట్టి అందరి కొరకు ఒకేసారి ప్రార్థన చేశాను. నేను 5,000 మంది పేర్లు గుర్తుపెట్టుకోలేను, ఇటువైపు 5,000, అటువైపు 5,000, 10,000 మంది నేను గుర్తుపెట్టుకోలేను. కనబడిన సంఘం ఇది నాకు. రోజు వాక్యం చెబుతున్నాను వాళ్ళకి అందుకొరకే. హల్లెలూయా. ఈ లేఖనం ప్రకారం మేము కూడా, అంటే ఇక్కడ చెప్తున్నాను, తర్వాత రాజు అంటే ఈయన ఒకటి, ఆయన అక్కడ యెరూషలేములో ఉన్న పెద్దలకి, వాళ్ళకి చెప్తున్నాడు, దేవుని హస్తం గూర్చి, రెండవదిగా రాజుగారు మాటల గూర్చి, దేవుని హస్తమును గూర్చి, రాజుగారు మాటల గూర్చి ఆయన అక్కడ చెప్తున్నాడు. దేవుని కరుణాహస్తము తన మీదకి ఎలాగొచ్చిందో, మనుషుల హృదయాలను ఎలాగ కరిగింప చేసిందో చెప్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆ రెండు విషయాలు వినేటప్పుడు అక్కడున్న ప్రజలందరూ, లెగండి అయ్యా, లెగండి, ఇంకా ఇంకా చాలు, ఈ రెండు మాటలు చాలు మనకి. అంటే అక్కడున్న, అంటే ఒక రకంగా రాజుగారు అంటే ప్రభుత్వం, ప్రభుత్వపరమైన, చట్టపరమైన అభయము ఆయనకి, వాళ్ళకి కలిగింది.
మొదటిగా దేవుని అభయము, దేవుని కరుణాహస్తం తనతో తోడుగా ఉంది. దేవుని అనుమతి అయిపోయింది, రాజుగారి అనుమతి అయిపోయింది, ఇంకా మనల్ని అడిగేవారు ఎవరు లేరు అన్న ఒక ఉద్దేశం వాళ్ళకి ఉండవచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కట్టడానికి పూనుకున్నారు. కట్టడానికి వాళ్ళు ఏం చేశారు, పూనుకున్నారు. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు కొన్ని మాటలు చదివేస్తాను ఇక్కడ. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాన్ మాసమందు రాజు ద్రాక్షారసం త్రాగవలనని చూచుండగా నేను ద్రాక్షారసం తీసుకుని రాజు నాకు అందించేదిని. అంతకు పూర్వం నేను ఎన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు, విచారంగా ఉన్నాడు. కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, ఏదో బాధ ఉందయ్యా నీకు, నీకేం వ్యాధి లేదు కదా, జబ్బు లేదు కదా, నేను చూసాను నీకు, నువ్వు యాక్టివ్గా ఉంటావు కదా ఎప్పుడు, మరి ఇప్పుడేంటి నీ మనసులో ఏమైనా బాధ ఉందా చెప్పు, ఉంది నీ మనసులో ఏదో బాధ ఉంది చెప్పు నాకు తెలియలే అని అన్నాడు. నేను మిగులు భయపడి రాజు చిరంజీవి యగునుగాక నా పితృల సమాధి నుండి పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటుంది. పట్టణం పాడైపోయింది, గుమ్మములు కాల్చబడ్డాయి, నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటుంది. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా నేను ఆకాశ మందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడ్ల ఇప్పుడు చెప్తున్నాడు. రాజుగారు అడగకన్నా ఆయన చెప్పలేదు, రాజుగారు అడగకున్నా చెప్పలేదు. మరి వారి హృదయం ఏం ఎలాగుందో ఎవరికి తెలుసు. కాబట్టి కొంతమంది సంఘ కార్యకలాపాలు ప్రాజెక్ట్స్ ఎలాగ చేస్తారంటే ముందు మనుషులతో చెప్పి చేస్తారు. అక్కడే తప్పు, అక్కడే ఫస్ట్ తప్పు, దేవుడికి అడుగు. నేను మొన్న మధ్య ప్రార్థన చేసిన ఒక ప్రార్థన, దేవా ఎవరైనా నన్ను చూస్తే నేను బాగా డబ్బులు ఉన్నవాడిని అనుకుంటున్నారు. మా ఊరి వాళ్ళు అదే అనుకుంటారు, నేను సేవ చేసే ప్రదేశం ఉన్న వాళ్ళు అదే అనుకుంటారు, ఆన్లైన్లో వింటున్న మీరులో కూడా కొందరు అనుకుని ఉండవచ్చు, నాతో కొంతమంది మాట్లాడే వాళ్ళు కూడా మీకేంటి సార్ పర్వాలేదు అని అనుకుంటారు. అయితే నాకు, నేను పేదోడిని అని చెప్పను, నేను ధనవంతుడిని అని చెప్పను, ప్రస్తుతానికి దేవుడిలో ధనవంతుణ్ణి, యేసుక్రీస్తులో ధనవంతుణ్ణి, ఆర్థిక పరంగా ఇప్పటికైతే పెద్దగా లేదు. అసలు ఆర్థిక పరమైన విషయాలే నా దగ్గర ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే నా దగ్గర అసలు నేను మీతో చెప్పడం కూడా అనవసరం, నా దగ్గర డబ్బు అనేది నా బ్యాంక్స్ చూసుకుంటే చాలామంది ఆశ్చర్యపోతారు, ఏంటి ఏం లేకున్నా ఈయన ఇలాగ ఎంత హోదాగా ఎలాగుంటున్నాడు అంటే అది దేవుడిచ్చిన సంతోషం, అది వాక్యం వల్ల కలిగిన సంతోషం, దేవుని ఆత్మ వల్ల కలిగిన సంతోషం, పరిచర్య చేస్తూ ఉండడం వల్ల కలిగిన సంతోషం, వాక్యం సువార్త ప్రకటిస్తుండగా, వాక్యాన్ని బోధిస్తుండగా, రోగులను స్వస్థపరుస్తుండగా, సంఘాలను పురుగులుపుతుండగా, నాయకులను బలపరుస్తుండగా కలుగుతున్న ఆనందం, సంతోషం. తప్ప డబ్బు వలన ఏనాడు కూడా నాకు సంతోషం కలగలేదు, డబ్బు వల్ల నాకు దుఃఖమే కలిగింది చాలా సంవత్సరాల్లో, ఎందుకంటే అది లేకపోవడంతో దుఃఖమే కలిగింది. ఏ రోజు ఎలాగా నా కుటుంబాన్ని పెంచుకోవాలన్న, సేవను ముందుకు తీసుకెళ్లాలన్న మనోవాంఛే కలిగేది తప్పించి, కానీ అందుకోసమే వాటిని బట్టి మనకి
సంతోషం రాదని తెలిసి మనం ఈ దేవుడి పని చేసుకుంటూ వెళ్తే దేవుడు మనకు కావలసినవన్నీ తీసుకొచ్చి పెడతాడన్న ఒక నిదానమైనటువంటి మనసుతో, స్థిరమైన మనసుతో ముందుకు వెళ్ళిపోతుంటే నోటికి ముద్ద దొరుకుతుంది, దేవుని మాటలు చెబుతుంటే ఆహారం దొరుకుతుంది, దేవుని పని చేస్తుంటే ఆహారము, ఆరోగ్యము, ఆనందము కలుగుతున్నాయి. అంతే, ఒకవేళ నీ వాక్యం చెప్పకపోతే, వాక్యాన్ని అందించకపోతే పనివాడు జీతానికి పాత్రుడు కదా, పనివాడు జీతానికి పాత్రుడు కదా. ఆయన పని మనం చేస్తూ ఉంటుంటే, ఆయనకు మనం మొరపెడుతూ ఉంటుంటే, ప్రార్థన చేస్తూ ఉంటుంటే, మోకాళ్ళు వేస్తుంటుంటే, భాషల్లో మాట్లాడుతుంటుంటే, ఆయనతో ఏకాగ్రతను మనం కోరుకుంటూ ఉంటుంటే, ఆయన సన్నిధిని ప్రేమిస్తుంటే, ఆయన ఆత్మను ప్రేమిస్తే, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తే, ఆయన రాజ్యాన్ని ప్రేమిస్తే, ఆయన నీతిని ప్రేమిస్తే మనకెందుకు దొరకవు, మనకెందుకు దొరకవై? దొరుకుతాయి నాయన, దొరుకుతాయి తల్లి, దొరుకుతాయి. అనవసరంగా ఈ లోకపరమైనటువంటి ఈ మాయలో పడిపోయో, ప్రేమలో పడిపోయో, పరువు తీసుకునే, ప్రతిష్ట తీసుకునేటటువంటి పాపంలో పడిపోయో, ప్రభు పరిచర్యను మర్చిపోతున్న మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ధైర్యం తెచ్చుకోండి. నీవు ప్రార్థన చేయకున్నా, సువార్త చేయకున్నా, వాక్యం చెప్పకున్నా, దేవుడిచ్చే పిలుపును, దర్శనాన్ని నువ్వు పాటించకున్నా, నీవు దేవుని దగ్గర ఏ ఆశీర్వాదము ఊహించకు, అడిగినా అది రాదు, రాదు. ఏ నీకు ఏదో తిండికి, బట్టకి, గుడ్డకి ఏదో వస్తే ఇస్తే ఇస్తాడు, అందరినీ పెంచినట్టుగా పెంచుతాడు, ఆ కోటలోకి పోతాడు నువ్వు. అనాథల్ని పెంచే రీతిగా పోతాడు, లేకపోతే అన్యులు కూడా సైతం, అన్యులు సైతం కూడా బొవ్వేస్తున్నాడు దేవుడు, ఆహారం పెడుతున్నాడు, బొవ్వ అంటే ఆహారం పెడుతున్నాడు దేవుడు, అలాగే నీకు పెట్టేస్తాడు. కానీ నీవు దేవుని పరిచర్యను వదిలేసేసి, దేవుని ఎదుట ప్రార్థన చేయడం మానేసేసి, పరలోకాన్ని చూడడం మానేసేసి, నీకు ఇవ్వబడిన పిలుపును మర్చిపోయి, దర్శనాన్ని కోల్పోయి, ఈ ప్రభావం చూపేటటువంటి డబ్బుని కానీ, స్త్రీని కానీ, అధికారాన్ని కానీ నువ్వు కోరుకుని లోకంలో లోకాచారాల ప్రకారం నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతే నీకు ఆమాత్రం నువ్వు సుఖపడతావేమో శారీరకంగా, స్త్రీని బట్టి, డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి. కానీ నువ్వు దేవుని సేవలో ఒక ఫెయిల్డ్ క్యాండిడేట్, యుఆర్ ఏ ఫెయిల్డ్ దేవుని నామాన్ని, దేవుని రాజ్యాన్ని, దేవుని సేవను, దేవుని పిలుపును, దేవుని దర్శనాన్ని నువ్వు సాతాను పాదాల దగ్గర పెట్టి, స్త్రీ పాదాల దగ్గర పెట్టి, డబ్బు పాదాల దగ్గర పెట్టి, అధికారం అనే పాదాల దగ్గర పెట్టి దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే పని చేస్తున్నావు. తెలిసా నీకా సంగతి? తెలిసా నీకా సంగతి? చాలా మంది కూడా ఈ రోజున ఈ పనులు చేస్తున్నారు. కానీ దేవుడు నీతో పనిచేయాలంటే నీ చుట్టుపక్కల ఉన్న మనుషులని మీదకు మనస్సు కలిగి రావాలి అంటే, వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేసి, వారి నీకు ఏదైతే అవసరమవుతుందో అవసరాన్ని బట్టి ప్రార్థన చేసి, ప్రజల పాపాలను కూడా నీ తరఫున నువ్వు ఒప్పుకొని, నీ ఆలోచన తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాను. నేను చూడండి, ఒక అంటే మొన్న దీపావళి రోజున, నవంబర్ 14 అనుకుంటా, ఆ రోజున
నా కుమారుడితో దేవుడు ఒక ప్రవచనాన్ని ఇచ్చాడు. మేము ప్రవచనాలని దర్శనాలని కలలను దేవుని మాటలను దేవుని వాగ్దానాలను దేవుని ఆలోచనలను దేవుని దర్శనాలను నమ్మే మనుషులు. వీటి మీద చాలా విభిన్నమైనటువంటి విమర్శలు ఉన్నప్పటికీ కూడా మేము విన్నదాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి మాట్లాడతాం. అలాగే వినకున్నా చూడకున్నా మాట్లాడకూడదు. చెప్తా నా ముగింపుకు వస్తాను. మా బాబు ద్వారా పెద్దోడు కుమారు లాలు లలిత్ కుమార్ దాస్ ద్వారా వచ్చే మాట చెప్పే ముందు, దానికి ముందు 4 రోజులు 5 రోజుల క్రితం, 1 వారం క్రితం నాకు ప్రత్యక్షత కలిగింది. దేవుడు సంఘాన్ని మహిమ కలిగిన సంఘంగా చూడాలన్న ఆశతో ఉండేటప్పుడు సంఘములో సాతాను స్వరం వినబడకున్నా, సాతాను ప్రమేయం లేకున్నా, సాతాను సంఘంలో చోటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా, దానికి చోటు లేకున్నా, వాడికి చోటు లేకున్నా, సంఘంలో యేసుక్రీస్తు ప్రభువే అధిపతిగా ఉండి ఆయన మహిమను పొందే సంఘంగా సంఘం ఉండాలన్న ధోరణితో ఈరోజు నా సేవకుల హృదయాలను సాతాను స్త్రీ రూపంలో మోసం చేస్తూ, సంఘ కార్యకలాపాలలోనే స్త్రీలు ఉంటారు, సంఘ బోధల్లో స్త్రీలు ఉంటారు, బోధించవచ్చు, సువార్త చెప్పొచ్చు, తప్పు కాదు. ఏమండి, సంఘంలో 4 వారాలు మనకి ఆరాధన జరుగుతుంటే 2 వారాలు సంఘ పెద్దలు వచ్చి బోధ చేస్తూ నువ్వు బోధ చేయకున్నా వాళ్ళకే నువ్వు ఆధిపత్యం ఇచ్చి బోధ చేస్తుంటే సేవకుడు ఎవరక్కడ? చెయ్యి, 10 నిమిషాలు వారికి ఇచ్చి ప్రోత్సహించే వాళ్ళని సేవకులు గాను నాయకులు గాను తయారు చేయి, తప్పు కాదు. కానీ అల్టిమేట్గా నీ పిలుపుకు నువ్వు చాలా ప్రాధాన్యతనివ్వాలి. పరిచర్య నీ ద్వారా జరగాలని దేవుడు నిన్ను పిలిచాడు. సంఘంలో మిగతా ఆధిపత్యం కనుక చలామణి అయితే గనుక ఆ సంఘపు మహిమ స్త్రీకో పురుషుడికో వెళ్ళిపోతుంది, సంఘ నాయకులకో సంఘ విశ్వాసులకో వెళ్ళిపోతుంది, దేవునికి వెళ్ళదు. సంఘంలో దేవుని మహిమ ఉండాలి కానీ వీళ్ళ స్వార్థాలకు వెళ్ళిపోతుంది. వాళ్ళేమో నేను లేకున్నా ఇక్కడ పరిచర్య జరగలేదు, నేను లేకున్నా ఇక్కడ ఇది జరగలేదు అనే భుజాలు గజాలు చేసుకునే స్థితికి వచ్చేస్తారు. అంటే ఈ వాక్యాన్ని వింటున్న మీరు, మీకు ఇష్టపడినా ఇష్టపడకపోయినా దేవుని ఎదుట మీరు సరిచేసుకోవలసిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా. పాస్టర్ గారు ఇలాంటి బోధ చేస్తే మీకేం పైసలు వస్తాయని నన్ను అనొచ్చు. మీరు సరిచేయబడకున్నా మీ కానుక ఎవరికి కావాలండి? దేవుడు అంటున్నాడు, నీవు నీ సహోదరుని మీద నీకు విరోధం ఏమైనా ఉంటే నీ కానుక బలిపీఠం దగ్గర విడిచిపెట్టి వెళ్ళు. నీ కానుక ఎక్కడికి పోదు, బలిపీఠం దగ్గర కానుక ఎవడు నీ కానుక దొంగిలించడు. అలాగే నేను స్వీకరించను, నువ్వు తిరిగి వచ్చి చేరేంత వరకు ఇచ్చేంత వరకు స్వీకరించను. నీవు నీ సహోదరుడితో రాజీపడిరా, క్షమాపణ పొందుకో, సారీ చెప్పు, సమాధానపడు. అది కావాలి దేవునికి. దేవుని మహిమను నువ్వు నీ కానుక ఇచ్చి నువ్వు పొందలేవు, విశ్వసించి పొందాలి. నువ్వు నీ సహోదరుడికి వెళ్ళి వాడితో నువ్వు తప్పైంది అని క్షమించమని అడిగి నువ్వు చేసిన పనులకు, నువ్వు ఆడిన మాటలకు, లేక నువ్వు చేసిన క్రియలకు నువ్వు సమాధాన పడాలి. లేకపోతే నువ్వు ఎంత చేసినా, నువ్వు దేవుడికి ఎంత ఇచ్చినా ఆయన అంగీకరించడు. అది కొత్త నిబంధన గ్రంథపు నీతే కదా, యేసుప్రభు మాటలను వచ్చే మాటల్లో భాగమే కదా అది. కానుకలు తీసుకొచ్చి ఇవ్వటం అనేది గొప్ప సంగతి కాదు. ఉన్న వాళ్ళు ఎవరైనా ఇస్తారు, లేక గొప్పకిస్తారు, తెగింపుకి ఇస్తారు, అప్పు చేసిస్తారు, ఒక ఎమోషనల్గా ఇస్తారు, అన్నీ దేవుడు స్వీకరిస్తాడు అనేది కాదు. ఆత్మానుసారంగా నువ్వు ఎలాగైతే నడిపంపక పడతావో
అది నువ్వు నువ్వు దేవుడి దగ్గర నీకు అంగీకరించబడి దానికి నూరంతుల ప్రతిఫలం వస్తుంది. హుండీలో ఎవరైనా వేయచ్చు కానుక సమాధానం లేని వాడు తిరిగి వచ్చి డబ్బులు ఇస్తే కనుక వాడి వాడికి ఆ సమాధానమే రాదు ఆ కానుక నుంచి. కాబట్టి నువ్వు సభలకైనా సంఘ సేవకైనా సంఘ కార్యకలాపాలకైనా ఆ యానివర్సరీలకైనా లేకపోతే సెమినార్స్కైనా దేనికైనా దానికైనా దేనికైనా ఇవ్వచ్చు, ఇవ్వకూడదని కాదు. కానీ ఇచ్చేటప్పుడు నువ్వు నీ మైండ్లో ఏ ఆలోచన ఉందో, నీ హృదయంలో ఏ ఆలోచన ఉందో అది ఒక్కసారి గమనించుకో. అది చెడ్డదైతే గనక దేవుడి దగ్గర సమాధాన పడి ఆ తోటి సహోదరుడి దగ్గర సమాధాన పడి ఆ కానుక విత్తు, ఆ విత్తనం విత్తు. ఈ రోజుల్లో ట్రెండ్ ఎలాగా మారిందంటే దేవుని సేవలో విత్తేసిన తర్వాత కూడా ఆ తర్వాత నేను తప్పు అయిపోయింది, నేను ఆత్మీయంగా ఇవ్వలేదు, నేను దేవుని పరంగా ఇవ్వలేదు, నేను ఆ సేవకుడి మీద మోజుతో ఇచ్చాను, ఆ సేవకు మోజు మీద ఇచ్చాను, ఆ కానుక నాకు వచ్చేయాలి అని తిరిగి అడిగేటటువంటి ట్రెండ్ వచ్చేసింది. ఇప్పుడు దేవుడు హుండీలో వేసేసి దేవుని సేవకుని చేతిలో పెట్టేసేసి అది దేవుని సేవకో లేకపోతే అది నీకు అనుకున్న రీతిగా అది వాడబడకపోయినా, దేవుడు దైవికంగా వాడబడినా దైవికంగా వాడబడకపోయినా నువ్వు మళ్ళా దాన్ని తిరిగి ఒక్క తన వాంతికి ఆశపడినట్లు నువ్వు దాన్ని వెనక్కి తిరిగి అడిగేటటువంటి స్థితికి ఈ రోజున సంఘం వచ్చింది అంటే సంఘం దేవుడి ఎదుట సంఘం సేవకుని ఎదుట ఏ రీతిగా నిలబడుతుందో అర్థం చేసుకోండి. ఈరోజు మరి నెహెమ్యా లాంటి వాడు విచారంగా ఉన్నట్టుగా మరి సేవకులమైన మేము విచారంగా ఉండమా ఈరోజు చెప్పండి. నా అనుభవాల్లో కూడా ఒకరు 3,000 రూపాయలు ఇచ్చారు, ఒక్క అరగంట కూడా అవలే వెంటనే నా 3,000 నాకు కావాలన్నారు. నిమిషంలో పంపించేశాను నేను. ఆ తర్వాత ఇంకా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి, కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఒకరు 50,000 ఇచ్చారు, ఇచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నాకు 50,000 కావాలండి, నేను ఆత్మీయంగా విత్తలేదండి. అంటున్నాడు 5 సంవత్సరాలు అయిపోయిన కానుక ఇప్పుడు నువ్వు తిరిగి అడుగుతావా? నువ్వు ఏ ఆత్మీయతలో నువ్వు పెరుగుతున్నావు? ఏ ఆత్మీయతలో నువ్వు పెరుగుతున్నావు? సంఘమా, ఏ స్థితిలో నువ్వు దేవుడి ఎదురు నిలబడుతున్నావు? అంటే దెప్పిపడ్డానికి నేను చెప్పటం లేదు, దేవుడి దగ్గర సరిచేయబడ్డానని చెప్తున్నాను. ఏమయ్యా నీకు ఏమైనా వ్యాధి ఉందా, నీకు బాధ ఉందా, నా వల్ల ఏమైనా కష్టం కలిగిందా అని రాజుగారు అంటుంటే ఆయన చేసిన ప్రార్థన అప్పుడు చెప్పాడు రాజుగారికి. అప్పుడు రాజు నా పితరుల నీ సముఖ మందు నేను దయ పొందిన ఏళ్ళ నా పితరుల సమాధులను పట్నమునకు తిరిగి కట్టినట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొని చున్నానని నేను మనవి చేసి నన్ను పంపించండి. ఫస్ట్ యూదా దేశానికి పంపించండి. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదేవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తం గలవాడాయను. నీ ప్రయాణం కాదు, నువ్వు వెళ్ళే పనికి ఎంత టైం పడుతుంది తెలియచేయాలి. మందిర నిర్మాణానికి మేము పూనుకున్నాం, అదే చెప్తున్నాను చూడండి. సరే, ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు, నీ ప్రయాణం ఎన్ని రోజులు పడుతుంది, నువ్వు తిరిగి వస్తే తిరిగి రావడానికి ఎన్ని ప్రయాణం అంటే నువ్వు వెళ్ళడానికి ఎన్ని రోజులు అని కాదు, అక్కడ నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు చేయబోయే పనికి ఎన్ని రోజులు పట్టచ్చు చెప్పు. హీ వాజ్ ఆస్కింగ్ అబౌట్ దట్ పర్టికులర్ ప్రాసెక్ట్. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, వినండి. మీరు మా బాబుకి ప్రత్యక్షత వచ్చిన ఒక వారం రోజు ముందు
సాతాను సంఘములో చొరబడినవ్వకున్నా ఈ సేవకులు ధనముతో డబ్బుతో స్త్రీకి డబ్బుకి అధికారానికి ఆశపడిపోయి అనేక రీతులుగా పాడైపోయి దేవుని మహిమను పాడు చేస్తున్న ఈ సంఘాన్ని కురుకొల్పాలని ఒక 1000 మంది సేవకుల కుటుంబాలకు ప్రోత్సహించాలన్నటువంటి వాక్యంతో ప్రోత్సహించాలన్నటువంటి ఒక ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు. 500 సేవకుల కుటుంబాలు దక్షిణ భారతదేశంలోను, 500 సేవకుల కుటుంబాలు ఉత్తర భారతదేశంలోను. ఒక్కొక్క అలాగా సెమినార్స్తో రీచ్ అవ్వాలి. ఒక్కొక్క సెమినార్కి 50 మంది సేవకుల కుటుంబాలు కావాలి. అంటే పాస్టర్ గారిలో ఒక 50 మంది వస్తే పాస్టర్ అమ్మగారిలో ఒక 50 మంది, 100 మంది అవుతారు. ఇంకా మళ్ళీ నాకు లోన్ అడగండి, ఎంతమంది అమ్మగారులు వస్తారు ఎంతమంది అయ్యగారులు వస్తారు అని అడగండి. కనీసం ఒక భార్య ఉంటుంది కదా ఎవరికన్నా, వాళ్ళు వస్తారు. సేవ చేసే భార్య ఉంటుంది కదా వెనక, వాళ్ళు వస్తారు. పిల్లలు, వాళ్ళకి ఇద్దరు వేసి పిల్లలు ఉన్నా పిల్లలు వస్తారు. సో పిల్లలు ఒక 100 మంది. ఇలాగా ఒక సెమినార్కి ఒక 50 మంది సేవకుల కుటుంబాలని మనం పిలుచుకుంటే, ఆహ్వానించుకుంటే వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టి ఎందుకు మనం ఈ కార్యక్రమం చేయబోతున్నామో, ఎలా జాగ్రత్తగా ఉండాలో, సాతాను యొక్క ఉనికి ఎలాగుందో ప్రపంచంలో, సాతాను యొక్క స్థితి ఎలాగుందో. ఈ రోజున అమెరికాలో బైడెన్ కనుక వస్తే మళ్ళా బైడెన్ చైనాతోనూ రష్యాతోనూ స్నేహ సంబంధాలు, పాకిస్తాన్తో స్నేహ సంబంధాలు కలిగి ఉన్న మనిషి, వాడు ఏం చేస్తాడంటే ఇప్పటికీ అమెరికా దేశంలో సంఘాల్లో చాలా చీకటి పనులు ప్రారంభమైపోయినాయి. చాలా సాతాను ప్రభావం చూపిస్తున్న రీతిలో ఉంది, మౌనం అయిపోయింది, చనిపోయే స్థితిలో ఉంది, ఏమి ఎరగని స్థితిలో సంఘం ఉంది అక్కడ దేశంలో. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ అక్కడ దాన్ని పురుకొల్పింది, ప్రభావితం చేసింది. సాతాను రాజకీయ వ్యవస్థను ఉపయోగించుకుంది. అలాగనే మరి ప్రాముఖ్యంగా అలాంటి సంఘపు ప్రపంచ అధినేత అగ్రరాజ్యానికి, ఎలాంటి అగ్రరాజ్యంలో ఉన్న సంఘానికి ఎలాంటి స్థితి వస్తే, మరి రేపు ఉదయాన ఇక్కడ బైడెన్ స్నేహితుడు కాబట్టి అక్కడ బలం పొందుకొని చైనా వాడు మన మీదకి దండెత్తి మన సంఘం మీద దాడి చేసేటటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి, సంఘం పాడవకుండా ముడత లేకున్నా మచ్చ లేకున్నా ఉండేటటువంటి స్థితిని యేసు ప్రభు ఎలాగైతే తన వాక్యం చేత కడిగి తీసుకొచ్చాడు, ఉదక స్నానం చేసి తీసుకొచ్చాడో, అదే వాక్యాన్ని ఇప్పుడు మళ్ళా సంఘానికి తీసుకుపోయి తన వంతుగా మనం కూడా పనిచేస్తూ సంఘాన్ని తను వచ్చే స్థితి కల్లా తన మహిమను కలిగి ఉండే సంఘంగా పాటుపడాలన్న ఉద్దేశంతో ఈ 20 సెమినార్స్ చేయాలని ఆశతో ముందుకు నాకు వెళ్ళాలని ఆశ కలిగింది. ప్రార్థన చేస్తున్నా. నేను ఒక్కనే వాక్యం చెప్పక్కర్లేదు, ఎవరైనా దీనికి ప్రార్థన చేసి ఆత్మీయంగా ఆర్థికంగా సహాయం చేయగలిగితే చక్కగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యందు విశ్వాసం ఉంచి సరి అని బోధ చేసి దేవుని మహిమను వారు కలిగి ఉండే విధంగా మీరు పరిచయం చేయగలిగితే నాతో కలిసి మీరు కూడా దేవుని వాక్యాన్ని పంచుకోగలుగుతారు. నేను ఎలాగైతే భారం వహిస్తున్నాను ఆత్మీయంగా ఆర్థికంగా, అలాగనే మీరు కూడా సహకరించడానికి ముందుకు వస్తే మీరు ఒక పూట దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మీకు కూడా ఒక అవకాశం కలుగుతుంది. ఆ 50 కుటుంబాలకు ఆహారం పెట్టాలి. అలాగే ఈ మధ్య ఒక 6 మాసాల నుంచి ఈ లాక్డౌన్ ద్వారా సంఘ కార్యకలాపాలు లేకపోవడంతో ఆర్థికంగా చాలా సంఘాలు బలహీనపడ్డాయి, సేవకులు బలహీనపడ్డారు. వారికి ఏదో ఒక రకమైన, అలాగే క్రిస్మస్ కూడా దగ్గరకు వస్తుంది, ఏదో ఒక రకమైనటువంటి బహుమానం అమ్మగారికి ఇచ్చారో, పాస్టర్ గారికి బట్టలు పెట్టడమో, ఇట్లాంటివి పిల్లలకి ఏమైనా కొని పెట్టడమో, అట్లాంటి బహుమానాలు ఇవ్వగలిగినటువంటి ఎవరైనా సరే ముందుకు రాగలిగితే
ఈ 20 సెమినార్స్ దేవుని మహిమార్థన చక్కగా జరగడానికి అవకాశం కుదురుతుంది. దాన్ని బట్టి నేను ప్రార్థన చేసేటప్పుడు నా కుమారుడు ద్వారా దీపావళి రోజునాడు సాయంత్రం 14:00 సమయంలో వాడే బండి తోలుతున్నాడు, నేను వాడు బండి మీద వస్తున్నా, నాకు కొంచెం ఆరోగ్యం బాగోకపోతే వాడు సహాయం చేస్తున్నాడు. దీపావళి రోజు కాబట్టి పోలీస్ చెక్కింగ్ లేదు కాబట్టి ఆ రాత్రి సమయంలో సాయంకాలం 6:30 చీకటి పడిపోతుంది, అడవులు వెళ్ళి వస్తున్నాం, మేము అడవి ప్రాంతాలు వెళ్ళి వస్తున్నాం. నాన్న మందిరం ఎప్పుడు కడతావు, ఇల్లు ఎప్పుడు కడతావు అని అడిగాడు. అడిగితే వీడికెందుకు రా అనుకున్నాను కానీ లోన చెప్తున్నాను వాడికి, నాన్న ఇది కట్టాలి అంటే పునాదులకి ఎంత అవుతుంది ఏంటి అని అడిగాడు. రెండంత అసలు బిల్డింగ్ కట్టుకోవాలన్నా, ఒకటి మనం ఉండడానికి, ఇంకొకటి అందరానికి అని చెప్పాను. గ్రౌండ్ ఫ్లోరు పార్కింగ్కి అలాగే చిన్న రూమ్ కట్టి బీదలకి, అనాథలకి, విధవరాలకి ఉండడానికి చిన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు. ఫస్ట్ ఫ్లోర్లో మనం ఉంటాం, సెకండ్ ఫ్లోర్లో మందిరం కట్టుకుంటామన్న పైన అని చెప్పాను. ఒక్కొక్క ఫ్లోర్కి ఎంత అవుతుంది ఏంటి వాడు అడుగుతున్నాడు ఇంట్రెస్ట్గా. 14 అబ్బాయికి ఏంటి ఎందుకు ఇంట్రెస్ట్ అనుకున్నాను కానీ వాడికి ఒక బడ్జెట్ చెప్పాను. ఆ బడ్జెట్ ప్రకారం అందుకోసమా ఇంత కష్టపడుతున్నావు, కట్టలేకపోతున్నావు, ముందుకెళ్ళలేకపోతున్నావు అన్నాడు. అయితే అంటూ వాడు అన్నాడు, మన దగ్గర ఏమైనా బంగారం ఉంటే అమ్మేనా, ఫస్ట్ అమ్మ దగ్గర చైన్ ఏదైనా ఉంటే కనుక, అమ్మ దగ్గర చైన్ ఉంది కదా, అమ్మ చైన్ తీసుకొచ్చి అమ్మేసేసి పని ప్రారంభించు, దేవుడు సహాయం చేస్తాడు. దగ్గర 40 లక్షల రూపాయలు కావాలి మనం, నాన్న 40 లక్షల రూపాయల వరకు ఖర్చు అవ్వచ్చు నాన్న అని చెప్పాను. అయితే అర్జెంటుగా నువ్వేమనుకోకుండా నాన్న, నీ దగ్గర అమ్మ దగ్గర ఉన్న చైన్ తీసుకొచ్చి అమ్మేసేసి విశ్వాసంతో పని ప్రారంభించు, దేవుడు మనకు కావలసిందంతా కూడా సహాయం చేసి పెడతాడు అని చెప్పాడు. 18 సంవత్సరాల పూర్తి కాలపు సేవలో మాకు 2వ దఫా దేవుడు తన నా కుమారుని ద్వారా మాట్లాడాడు. నేను ఎప్పుడైతే ఇప్పుడు రాజుగారు ఎలా మాట్లాడాడో నెహెమ్యాతో, ఆ మాటలే చెప్తున్నాడు వాళ్ళతో నెహెమ్యా. రాజుగారు ఎలాగైతే మాట్లాడారో అలాగే నా కొడుకు నాతో మాట్లాడుతున్నాడు. అంటే నా రక్తమే నాతో మాట్లాడుతుంది, నా పిల్లోడు నాతో మాట్లాడుతున్నాడు. దావీదు తనకు తానే ప్రోత్సహించుకున్నాడంట. హల్లెలూయా. దావీదు గారంట తనకు తానే ప్రోత్సహించుకున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చూడండి ఇక్కడ 1 సమూయేలు 30:6 దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపదము రండిని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుని మాట, దేవుని స్వరము ధైర్యం తెస్తుంది మనకి. దేవుడిని బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు నా పిల్లోడితో మాట్లాడాడు, ఆ స్వరము దేవుని స్వరమా కాదా అని నేను దాన్ని దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు, పరీక్షించినప్పుడు ఇది దైవిక స్వరమే అని నాకు వివరణ కలిగింది. ఆ రాత్రికాల సమయంలోనే ఇంకొక 2 సేవకులు, ఆ మరుసటి ఉదయాన్నే ఇంకొక సేవకుడు మా పిల్లోడు చెప్పిన మాటను బట్టే వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకి నేను తెలియచేయలేదు ఇలాగా. సో ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఏకీభవిస్తారో అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఈ 18 సంవత్సరాల సేవలో కూడా మేము పునాది వేయడానికైనా స్థలం, మాకు చిన్న స్థలం ఉందండి, ఒక చిన్న స్థలం, 3 సెంట్ల స్థలం, పెద్ద స్థలం కాదు. ఆ 3 సెంట్ల స్థలంలోనే పునాదులు వేయలేకపోయాము, బిల్డింగ్ కట్టలేకపోయాము, మందిరం కట్టలేకపోయాము, ఇల్లు కట్టలేకపోయాము. కానీ ఈ రోజున దేవుని స్వరము అనగా దేవుని ఆత్మ స్వరము, దేవుని హస్తం అంటే దేవుని ఆత్మే, దేవుని చెయ్యి అంటే దేవుని ఆత్మే, ఆ స్వరము మాకు వినబడింది మా పిల్లోడు ద్వారా,
అలాగే విదేశీయుల ద్వారా స్వదేశీయుల ద్వారా అవి రివీల్ అయినాయి. చాలామంది సేవకులు మా పిల్లోడు చెప్పిన మాట ప్రకారమే మాట్లాడారు. మన దగ్గర ఉన్నదానితో మనం పని ప్రారంభించాలండి మీ అని కొంతమంది నాకు సరిచేశారు నా ఆలోచన. దేవా నా దగ్గర ఒక 10,000 ఉంది, నేనేం చేయను అని చెప్పేసి మాకున్న స్థలాన్ని మేము బాగు చేసాము. జేసీబీ స్థలాన్ని జేసీబీని తీసుకొచ్చి బాగు చేశాను. ఇప్పుడు దానికి రోడ్డు వేయాలి, నీరు కొంచెం ఉంది, దానికి గ్రావెల్ వేయాలి, బోర్ తీయాలి, పునాదులు వేయాలి, స్లాబ్ లెవెల్ వరకును దాన్ని స్తంభాలు నిల్చోబెట్టాలి, కరెంటు కావాలి, మోటార్ వేయాలి. ఇవి ప్రాథమిక అత్యవసరాలు సేవలో. దీనికి ఎంత కావాలో మీకు తెలిసి నేను డబ్బుల కోసం చెప్పను మీకు. కానీ వీటిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, వీటిని తెలియచేయాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ఎప్పుడైతే నెహెమ్యా ఆ యూదా ప్రజలతో యూదులతో యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలుతో మాట్లాడాడు, దేవుని హస్తం తనతో ఉందని అక్కడ చెప్తున్నారు చూడు. ఇక్కడ చూసారా ఎన్ని రోజులు టైం పడుతుంది నీకు అడిగాడు. నీ ఎప్పుడు మళ్ళీ వస్తావు, నేను ఎంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను రాజు మనసు గెలుచుకున్నాడు తన ప్రార్థనతో. హల్లెలూయా. ఇదిగాక రాజుతో నేను ఇట్లాంటిని చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే అనుమతి దొరికిందో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. రాజునకు అనుకూలమైతే యూదా దేశంన నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతల నున్న అధికారులకు తాకీదులను అంటే వీజాస్ పట్న ప్రాకారములకును మందిరంతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని చూసారా దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయ ఆశాపునకు ఒక తాకీదుని ఈడని అడిగితుంది. అలాగే నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలదే రాజు నా మనవి ఆలకించండి. తరువాత నేను నది అవతలను అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించుతుంది. రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపురవతులను పంపించాను, తన సైన్యాన్ని కూడా పంపించాడు. సరే 3 దినాలు ప్రయాణం చేశారు వీళ్ళు, 8 దినాలు ప్రయాణం చేశారు. వచ్చి 3 దినాలు అక్కడనే ఉండి అక్క యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయం మందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనా చెప్పలేదు. మరి నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యుద్ధ ఉండలేదు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఎన్ని మాటలండి ఇక్కడ చెప్తున్నారు. ఈ మాటలన్నీ కూడా ఆయనతో చెప్తున్నాడు. ఇది చాలా విషయాలు, గొప్ప విషయం. నేను దాని మీద మళ్ళీ మాట్లాడతాను మీ దగ్గరికి. ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి కొద్దిగా క్లోజ్ చేస్తున్న మొదటి భాగంగా మీ మధ్యకి తీసుకొస్తున్నా. ఇవన్నీ చెప్పినప్పుడు వారు రండి మనం పూనుకున్నారండి, మంచి పని చేయడానికి పూనుకున్నారండి అని ముందుకు వచ్చారు. ప్రియులారా అవసరాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు మాకు వాహనం లేదు, చాలామంది ఆహ్వానాలు పలుకుతున్నారు, రండి మీరు వాక్యం చెప్పండి అని చెప్పేసి మా సంఘం బలపడుతుందండి, మీరు వస్తే అడుగు పెడితే బాగుంటుందండి అని చెప్పేసి వాళ్ళేమో ఇప్పుడు ఒక కారు కట్టించి ఇవ్వలేని పరిస్థితి, మనం బస్సుల్లో వెళ్ళలేని పరిస్థితి, ఒక వాహనం ఉంటే మంచిగా ఉంటుంది అని ఆలోచన ఉంది. కాబట్టి దేవుడు అలాంటి సహాయం వాహనం ఇచ్చి పనిచేయండి దేవుడు మనకి బలపరచాలి, సహాయం చేయాలి. మనం ఎవరు అడగలేం, మాకు వాహనం లేదని అడగలేం. ఇలాగే మేము ప్రార్థన చేసినప్పుడు ఒకసారి సడన్గా 2 లక్షల రూపాయలు ఒకరు కానుక పంపించారు. వెంటనే మేము 2 లక్షల రూపాయలు దేనికి పనికి వస్తేప్పుడు నీళ్లు బాగా ఉన్నాయి, పునాదులు కూడా పనికిరాదు, ఇది ఇల్లు కట్టడానికి కూడా పనికిరాదు, ఇంకా దేనికి పనికిరాదు అంటే అప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టి ఒక చిన్న బైక్ కొనుక్కున్నాం ఒక సేవకు కావాలని చెప్పేసి.
మా పాత బైక్ అంతా పచ్చడైపోయింది, మరి దాన్ని పనికిరాదు, బోరు పోయింది, భుజాలు చలిపెట్టేది, ఎవరిని అడుక్కోలేని పరిస్థితి. నాకు ఎవరికి సరిగా అడగని తెలియ అడగడం తెలియదు, ఇంతవరకు చేయి చాపడం తెలియదు. దేవుడినే ఏదో రకంగా అడగడం తప్పించి కానీ. అయితే సడన్గా డబ్బులు వచ్చేసరికి 100,000 రూపాయలు పెట్టి ఒక చక్కని పల్సర్ బజాజ్ బండి కొనుక్కున్నా. దేవుని సేవను బట్టి ఒక 30-40 కిలోమీటర్ల వరకు దాన్ని తోలడానికి నాకు శక్తి కలుగుతుంది. దానికి మించి నేను తోలలేను. 50 సంవత్సరాలు నాకు ఇప్పుడు వాహనం కావాల్సిందే. దేవుడు ఇటు రీతిగా సహాయం చేస్తాడో తెలియదు కానీ చేస్తాడు. కానీ వాహనం అనేది ఇప్పుడు నాకు ప్రధానమైనటువంటి ప్రత్యయ అవసరతే అవసరతే కానీ కానీ మందిరపు నిర్మాణం అలాగనే 40 లక్షల రూపాయలు ఎవరు ఇస్తారండి చెప్పండి. కానీ మన దగ్గర ఉన్నదాంతో మనం పని ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనము అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందాము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకున్నది, మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకున్నది. ఈ చేతులు బలపరచబడాలి అంటే, ఈ ఆలోచన సఫలపరచబడాలి అంటే మన ప్రార్థనతో పాటు రాజుల్లాంటి మనసులు గెలుచుకొని అలాగే పేపర్ తలుక ఆటంకాలు ఏమీ లేకున్నా దేవుడు సమకూర్చి తనకు కావలసినవేమో దేవుడు సహాయం చేసి వారి ప్రజల దగ్గరికి రావడానికి, ఆయన ప్రజల దగ్గరికి రావడానికి, వారితో మాట్లాడడానికి కృప చూపించిన దేవుడు, దేవుని చేయిని గూర్చిన ఆలోచన వారి దేవుని చేయిని గూర్చిన సహాయాన్ని తెలియచేశాడు దేవుడు వారికి హెమ్మె ద్వారా. రాజుగారు మనసు ఎలాగైతే దేవుడు మార్చాడో, రాజుగారి ద్వారా ఏ మాటలు అయితే పలికాడో దేవుడు ఆ మాటలు చెప్పాడు దేవుడు నెహెమ్య. అప్పుడు వారికి నమ్మకం కలిగింది. అప్పుడు వారు లేచారు, రెండరా ఈ మంచి పని చేద్దాం రెండరా అని పూనుకున్నారు. అలాగే నేనేదో అత్యవసరత అవసరమని చెప్పేసేసి, నా డబ్బును గురించిన అవసరత వచ్చిందని చెప్పేసేసి మందిరాన్ని గురించి, సెమినార్స్ గురించి, వాహనాన్ని గురించి చెప్తున్నాను అనుకోకండి. కానీ అత్యవసరాలే మీ దగ్గర నుంచి దోచుకోవాలన్న ఆశతో కాదు, లేక సంపాదించుకోవాలన్న ఆశతో కాదు, విశ్వాసంతో దేవుని సేవ పరిచయం చేస్తున్నాం కాబట్టి దైవికపరమైన పద్ధతుల్లో మీకు తెలియచేయాలి కాబట్టి మీ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ, సహకారాన్ని కోరుకుంటూ, దేవుడు ఆత్మ ప్రేరేపణ మేరకు మీరు ఏదైనా ఆర్థికంగా చేయడానికి ముందుకు రాగలిగితే గనుక మేము మిమ్మల్ని తప్పనిసరిగా స్వీకరించడానికి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని మహిమ కొరకు ఈ ప్రాజెక్టులు పూర్తి కాబడి నిమిత్తము మీ చేతులు దేవునితో మాతో కలిసి మరి మంచి పని చేయడానికి పూనుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆశిస్తూ, అభ్యర్థిస్తూ, ప్రభు పేరట యేసయ్య పేరట మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మాటలు ముగిస్తున్నాను. రండి మంచి పని చేద్దాం, రండి మీ కొరకు సాక్షిగా మీరు ఇచ్చే కానుక విత్తనం ప్రభు దగ్గర మీ గురించి సాక్ష్యం పలుకుతుంది. నేను మీ కొరకు చెప్పినా చెప్పకపోయినా నాకు మీరు నీళ్ళిచ్చారా, పాలు ఇచ్చారా, వస్త్రాలు ఇచ్చారా, ఆదరించారా, పలకరించారా అని ఆయన అడిగితే గనుక మనం ఏమిచ్చి దేవుని ఘనపరిచామో, ఏం చేసి దేవుని ఘనపరిచామో, ఓ ఆ సేవకుడు ఆత్మ ద్వారా వినిన సంగతిని తెలియచేశాడే, ఆ సేవకుడు ప్రత్యక్షతను చూచి ఆ ప్రాజెక్ట్ విషయాలు తెలియచేశాడే, ఆయన ఏమి దేవుని దగ్గర నుంచి విని, దేవుని దగ్గర నుంచి చూచి ఆ దైవిక పరమైన మాటలు తన నోటితో చెప్పాడే, మనమేం చేయలేకపోతున్నామే ఈ విషయంలో అని బాధపడే కన్నా మీరు ప్రార్థించి ఇవి దైవిక పరమైన విషయాలను మీరు గ్రహించి మీ విత్తనము, మీ సహాయము, మీ కానుక, మీ డొనేషను,
మీ కొరకు ప్రభు దగ్గర సాక్షిగా నిలబడుతుంది అని మీకు తెలియచేస్తూ అట్లా ముగిస్తున్నాను. మరి చాలా మంది దాతలు ఉన్నారు, వారి పేర్లు మనం మేము గుర్తుపెట్టుకున్నాం, గుర్తులు పెట్టకపోయినా ఒక సేవకుడు ఈ మధ్య అందరం గడుపుతున్నాడు, ఆ సంఘం నుంచి విడిపోయి వచ్చి సేవ చేస్తున్నాడు. ఆ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు అందరూ అసహించుకున్నారు ఆయన్ని, కానీ ఆయన తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి, మా సంఘంలో మీరు 14 సంవత్సరాలు వాక్యం చెప్పారండి, మేము మీ మేలు మర్చిపోలేము అని చెప్పి ఆయన కరెంటుకి త్రోవ లేకపోతే త్రోవ ఏర్పాటు చేసి పోల్స్ చేసి కరెంట్ లైన్ ఇచ్చి మందిరానికి సహాయం చేశాడు. ఇంకొక ఆయన ఈ టైల్స్ ఎంత పడతాయి, ఈ మార్బుల్స్ ఎంత పడతాయి నేను ఇస్తానని ముందుకు వచ్చాడు. అంటే మాకు కాదు, ఇంకొక సేవకుడు ప్రాజెక్ట్ గురించి నేను చూసింది చెప్పగలుగుతున్నాను. ఏమంటే దేవుడి పని ఆయన విశ్వాసంతో 10 రూపాయలు చేతిలో ఉంటే పని పట్టి ప్రారంభిస్తే ఆయనకి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు దేవుడు అందించాడు. నిజమే, దేవుని ప్రజలు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దేవుని ఆలోచన బట్టి వెళ్తే దేవుని ఆలోచన సఫలపరిచే దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఇవి దైవిక పరమైనటువంటి దైవిక దేవుని రాజ్యపు అవసరాలుగా మీరు భావించండి. నా వ్యక్తిగత అవసరాలుగా మీరు భావించాల్సిన అవసరం లేదు. నేను దేవుని సేవకుణ్ణి, ఆయన పిలిస్తే వచ్చాను, ఆయన పనిచేయమంటే చేస్తున్నాను, ఆయన చెప్పమంటే చెప్తున్నాను, మీకోసం ప్రార్థన చేస్తున్నా. మీ పాలి భాగస్వామ్యాన్ని మరి ఈ ప్రాజెక్టులో మీరు ఉంచాలని, మందిర నిర్మాణంలో అలాగే సేవకులను ప్రోత్సహించే సెమినార్స్ చేయటంలో అలాగే పరిచర్యకు కావలసిన వాహనపు అవసరతలో కూడా మీరు మా కొరకు ప్రార్థిస్తూ మీరు మాతో పాలి భాగస్థలు అవ్వాలని, దేవుని నడిపి మేరకు ప్రేరేపణ మేరకు మీరు పాలి భాగస్థాలను కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. నేను కూడా నెహెమ్యలాగా మిమ్మల్ని బట్టి, మరి నెహెమ్య అప్పుడు వాళ్ళందరూ ఎలాగైతే పూనుకున్నారో, చేతులు కలిపారో మంచి పని కొరకు, వారిని బట్టి దేవుడిని ఎలాగైతే ఆయన స్తుతించాడో, నేను కూడా మిమ్మల్ని బట్టి ఈ మాటలు వింటున్న వారిని బట్టి ముందుకు వస్తూ రాబోతున్న వారిని బట్టి దేవునికి స్తుతులు ముందుగానే చెల్లిస్తున్నాను. అటువంటి అనుభవంలోనికి దేవుడు నన్ను మనలందరినీ నడిపించిన గాక, ఆమేన్. మీరు ఏమైనా ఇంకా విషయాలు తెలుసుకోవాలనుకుంటే 9908731677 9908731677 నంబర్కి మీరు ఫోన్ చేయగలరు, లేక అదే నంబర్కి మీరు ఫోన్పే ద్వారా కూడా మీ సహాయాన్ని పంపించగలరు. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించిన గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. జీసస్.